వాల్మీకి హక్కు చట్టాల సాధనకై వాల్మీకి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కట్టుగా పోరాడాలని టి కృష్ణారావు పిలుపునిచ్చారు. 24వ తేదీన పాడేరు ఐటిడిఏ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఆదివాసీ వాల్మీకులకు జరుగుతున్న అన్యాయం ఈ ప్రభుత్వ అధికారులకు తెలిసొచ్చేలా ఈ ధర్నాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ఐటిడిఏలో చలో ఐటిడిఏ కార్యక్రమం 24వ తారీఖున జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని యావని మంది గిరిజనులందరూ దాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రేపు జరిగేటటువంటి మహాధర్న యొక్క ముఖ్య ఉద్దేశము ఆల్ ఇండియా ఉద్యోగుల సంఘం అలాగే గిరిజన సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతుంది. అందులో భాగంగా మేము గిరిజన సంఘంగా మేము తెలియజేస్తే ఏంటంటే ఈరోజు వాల్మీకులు చైల్డ్ ఇన్ఫో నుంచి తప్పించడం నవశకం నుంచి తప్పించడం మాత్రమే కాదు ఇది గిరిజనుల ఐక్యతను విచ్ఛిన్నం చేసి గిరిజనుల్ని విడదీసి పాలించి గిరిజన చట్టాలని హక్కుల్ని ఉల్లంఘించి గిరిజన భౌగోళికాన్ని దోచుకోవడంలో భాగమే ఈ యొక్క చైల్డ్ ఇన్ఫో నుంచి వాల్మీకుల ఉపకులాన్ని తొలగించడం అని చెప్పేసి గిరిజన సంఘంగా తీవ్రంగా డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఇది ఏదో వాల్మీకులకు వచ్చినటువంటి సమస్య మాత్రం కానే కాదు, యావన మంది గిరిజనులు ఈ కుట్రను మనం నిశితంగా పరిశీలిస్తే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం మనకు అర్థమవుతుంది. కాబట్టి యావన మంది గిరిజన ప్రజానీకం మనకు జరుగుతున్నటువంటి జీవో నెంబర్ 3 కానీ 1/70 చట్టం కానీ ఇంక ఏ చట్టం అయితే చాలు మనకు రాజ్యాంగం ద్వారా పొందపరచడం అయితే జరుగుతుంది కానీ ఎక్కడ అమలు పరిచినటువంటి దాఖలాలు లేవు. దాన్ని గడిగడికి తొలగించడం కానీ లేదంటే నెత్తివేయడాలు కానీ చేసి మన మీద గిరిజనుల మీద అనేక చిత్రహింసలకు గురి చేస్తుంది ఈ మధ్యకాలంలో. కాబట్టి అందులో భాగంగానే రేపు జరిగేటటువంటి 24వ తారీఖున జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి గిరిజన సంఘంగా గ్రామ గ్రామాలను తిరిగి ఈ కార్యం